फ्रेंड्स नमस्ते वेलकम बैक टू ममता रेड्डी ऑल इन वन इवाला नेनु ब्रेड रोल चूपించబోతున్నాను ఇది చిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు ब्रेड रोल చూపించబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు ब्रेड रोल కాల్స్ ఇంగ్రీడియెంట్స్ చూద్దాం నేను ఒక 3 పొటాటోస్ ఉడికించుకొని తీసుకున్నాను ఆనియన్స్ కరివేపాకు एग पोपु दिन्सुलु कोत्तिमीर पच्चिमिर्ची साल्ट पसुपु धनिया पोड़ी कारं ब्रेड मोत्तं मनमु साइड्स अनेवी मोत्तं ई विधंगा कट चेसुकोनि उंचुकोवाली ब्रेड मोत्तम साइड्स अन्नी कट चेसुकोनि उंचुकोवाली इप्पुडु मनं कट चेसि उंचुकुन्न साइड ब्रेड नि मोत्तम मिक्सी जार लोकि वेसुकोनि पौडर गा चेसुकोवाली चूडंडि ई विधंगा पौडर चेसुकोनि उंचुकोवाली ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యానల్ పెట్టుకొని పొంపుకు సరిపడ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుందాం అలాగే ఇందులోకి పచ్చిమిర్చి పోపు దినుసులు కూడా వేసుకుందాం కాస్త వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఈ విధంగా కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి ఆలుగడ్డను కూడా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని ఉంచుకున్న ఆలుగడ్డను కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఆలుగడ్డ అయితే మనం ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇందులోకి కాస్త పసుపుని యాడ్ చేసుకుందాం రుచికి సరిపడే salt ఒక 2 స్పూన్స్ వరకు ధనియా పొడి 1 స్పూన్ కారం ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కాస్త ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇన్ని ఆలూనంతా ఈ విధంగా ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కని ఈ విధంగా తట్టుకోవాలి ఇప్పుడు కాస్త టమాటా సాస్ యాడ్ చేసుకొని ఆలూను కాస్త వేసుకొని ఈ విధంగా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేయాలి ब्रेड इला अतुक्कोवाली का वाटर नी तगिलिंचाली विधंगा रोल चेसुकोवाली इप्पुडु मनमु एग् नी पगलगट्टुकोनि उंचुकुन्नामु बोल लोकी ब्रेड रोल नी वेसेयाली మనం పౌడర్ చేసుకొని ఉంచుకున్న బ్రెడ్ పౌడర్ లోకి ఇది వేసేయాలి
మొత్తం ఈ విధంగా బ్రెడ్ పౌడర్ అంతా రోల్కి మొత్తం ఇలా కలిసేలా విధంగా అంతా పూసేసుకోవాలి. ఒక ప్లేట్లో సర్చ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యానల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులోకి వేసి బాయిల్ చేసుకుందాం. వీటిని ఇలా మార్చుకుంటూ టూ వైపు బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకుందాం. చూసారు కదండి బ్రెడ్ రోల్, మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.